పిల్లల హక్కులు రిజర్వేషన్లు పోషణ ఆరోగ్యం కొరకు తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చిన్నారుల తరపున జాతీయ మానవ హక్కుల ఫౌండేషన్ చైల్డ్స్ రైట్స్ స్టేట్స్ డైరెక్టర్ దాస్ ఎల్లం కోరారు. కామారెడ్డి జిల్లాలోని చిన్నారులకు మాస్కులు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కరోనా సమయంలో చిన్నారుల చదువుల కొరకు వారి సంరక్షణ పోషణ కొరకు మానవతావాదులు సంఘ సేవకులు అధికారులు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మరి లైట్ సోర్సెస్ లేదు, నడవడానికి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ 50 కుటుంబాలకు రోజు పనిచేస్తేనే వారి జీవనం గడిచేటటువంటి విధంగా ఉంది. ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వీరికి మంచి పక్కా గృహాలు నిర్మించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈ మధ్యలో చాలా మంది కరోనా ఈరోజు నిజామాబాద్ జిల్లా ధర్మపురి హిల్స్ ప్రాంతము పెద్ద గుట్టల మధ్య మరి పేద ప్రజలు అయినటువంటి 50 కుటుంబాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. జాతీయ మానవ హక్కుల ఫెడరేషన్ అదేవిధంగా చైల్డ్ రైట్స్ స్టేట్ నుండి మరి ఈ యొక్క అనాథ పిల్లలందరినీ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వాలు ఏవి కూడా వీళ్ళని పట్టించుకోవడం లేదు. మరి పాములు ఇక్కడ భయంకరమైన పాములు తిరుగుతున్నాయి, మరి లైట్ సోర్సెస్ లేదు, నడవడానికి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ 50 కుటుంబాలకు రోజు పనిచేస్తేనే వారి జీవనం గడిచేటటువంటి విధంగా ఉంది. ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వీరికి మంచి పక్కా గృహాలు నిర్మించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈ మధ్యలో చాలా మంది కరోనా ద్వారా బాధపడుతూ తినడానికి తిండికి లేక చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. వీరందరినీ ప్రభుత్వము ఆదుకునవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 50 కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి మరి రోడ్డు కూడా వీరికి లేదు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో నడుచుకుంటా మరి మేము 1 కిలోమీటర్ గుట్టపైకి నడుచుకుంటా రావడం అనేటటువంటి జరిగింది ఈరోజు నిజామాబాద్ జిల్లా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.